ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి పిలుపులో భాగంగా ఫిబ్రవరి 1వ తేదీన తలపెట్టిన ఏపీ బంద్కు వామపక్ష పార్టీలు వాటికి అనుబంధ ప్రజా సంఘాలు సంపూర్ణత మద్దతు తెలియజేశాయి. ఈ మేరకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ సర్కిల్ నందు వామపక్ష పార్టీ వాటికి అనుబంధమైన ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో ఏపీ బంద్ నిర్వహించారు. ప్రత్యేక సాధన సమితి ఆధ్వర్యంలో ఏపీ బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్కి వామపక్ష పార్టీలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీలకు ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ, ప్రజా సంఘాలన్నీ మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. మాతో పాటు ఈ రాష్ట్రంలో ఏపీ ఎన్జీఓసు, ప్రభుత్వ ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మొత్తం ఈరోజు ఈ బంద్కు సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడం జరుగుతుంది. గతంలో బీజేపీ ఎన్నికలకు ముందు రాకముందు చెప్పినటువంటి మాటలకి ఈరోజు చేస్తున్నటువంటి చేష్టలకు పొంతనం లేకుండా ఉంది. ఏపీ ప్రభుత్వం పైన, ఏపీ ప్రజల పైన ఈరోజు బీజేపీ ప్రభుత్వం కక్ష కట్టి ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు విధులు రానియకుండా చూస్తూ ఉంది. పబ్లిక్గా చెప్తూ ఉన్నారు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలు కానీ ఈ బంద్కి మద్దతు ఇచ్చినుంటే బాగుండు. ఈరోజు తెలుగుదేశం పార్టీ 4.5 సంవత్సరంగా బీజేపీతో అంటగాగిన తర్వాత ఈరోజు బయట వచ్చి నిన్ననే గుర్తొచ్చినట్టు, చంద్రబాబు నాయుడుకి నిన్ననే గుర్తొచ్చినట్టు ఏపీకి ప్రత్యేక హోదా కావాలనేసి బయట వచ్చి ఈరోజు చెప్తారు. నిరసన ర్యాలీలకి మద్దతు ఇచ్చారు. నిరసన ర్యాలీలకు కాదు, మీరు మద్దతు ఇవ్వాల్సింది. ఈ రాష్ట్రం లాస్ట్ పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నప్పటికీ రేపు 1వ తేదీ నుంచి 2వ తేదీ నుంచి ఢిల్లీలో మీరు నిరసన కార్యక్రమాలు చేపడతారు. సమావేశాలు ఢిల్లీలో జరుగుతున్నాయి. మన ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని, అదేవిధంగా విభజన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఈ పార్లమెంటులోనే బిల్లులు, అదేవిధంగా ఆ చట్టం తీసుకురావాలని చెప్పేసి ఈరోజు వామపక్ష పార్టీలు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్, అదేవిధంగా ప్రత్యేక హోదా సాధన సమితి, ప్రజా సంఘాలు అన్నీ కలిసి ఈరోజు ఏపీ బంద్కి పిలుపునిచ్చాయి. ఈ బంద్లో భాగంగా మన శ్రీకాళహస్తి పట్టణంలో అందరూ కలిసి బంద్ని జీర్ణం చేయాలని చెప్పేసి అందరూ పాల్గొనడం జరిగింది. ఇప్పటికైనా సరే బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ పార్లమెంట్ సమావేశాల్లో పక్షాలకు మద్దతు తెలుపుతూ ఈ యొక్క బంద్ని జయప్రదం చేయాల్సిందిగా మా రాష్ట్ర నాయకులు పిలుపు మేరకు మేము ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున వామపక్షాలతో కలిసి ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. ఈ బంద్ని జయప్రదం చేస్తూ మోడీ చేసిన మోసాలన్నీ కూడా ప్రజలకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.